మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సత్యనారాయణపురం గ్రామంలో గత 4 సంవత్సరాల క్రితం మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రారంభానికి నోచుకోలేదు. ఆ స్థలదాతకు ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ విస్మరించారు. పలుసార్లు సబ్స్టేషన్ ప్రారంభానికి మంత్రులు రాగా స్థల యజమానులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి సత్యవతి స్పందించి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి సబ్స్టేషన్లో స్థల యజమాని కుమారుడికి ఉద్యోగం కల్పించారు. దీంతో సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది. సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, మూల మధుకర్ రెడ్డిలు. అయితే స్థల యజమాని కుమారుడు కొత్తపేట విద్యుత్ సబ్స్టేషన్ నందు 5 రోజులు ట్రైనింగ్, 5 రోజులు సత్యనారాయణపురం సబ్స్టేషన్ నందు డ్యూటీ చేసిన తరువాత ప్రభుత్వ ఉద్యోగం కాదు ఎంగేజ్ ఉద్యోగం అని తెలియడంతో బాధతో వచ్చి తన తల్లికి చెప్పగా ఇరువురు కలిసి మళ్లీ సబ్స్టేషన్ కు తాళం వేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం వారు తన కుమారునికి జాబ్ ఇవ్వనట్లయితే నా భర్తలాగే నేను కూడా ఇదే స్టేషన్ లో చచ్చిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చారు కదా జాబ్ నాకు వద్దు అంటే ఓకే వద్దు నా జాబ్ వద్దు నా జాగ నాకు నీ నచ్చట్లేదా జాబ్ వద్దు జాబ్ వద్దు అంకుల్ జిల్లా బేరం మండలం సత్యనారాయణపురం గ్రామం నుండి 33/11 కేవి సబ్స్టేషన్ ఇచ్చాము. అయితే గత రోజుల క్రితం సత్యవతి రాథోడ్ మేడం రావడం జరిగింది. ఈ అంటే ఈ ల్యాండ్కి బాపతిగా సబ్స్టేషన్ ఓపెన్ చేసి మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. అయితే మాకు ఫస్ట్ అయితే జాబ్ ఇప్పియండి మేడం, తర్వాత గేట్ తాళం అనేది తీయడం జరుగుతుందని చెప్పాము. అయితే మేడం గారు జాబ్ అయితే ఇప్పించారు కానీ అది గవర్నమెంట్తో ఏంటో తెలియదు. అయితే కొన్ని రోజుల క్రితం ఇక మీకు అపాయింట్మెంట్ వచ్చిందని చెప్పారు. 4 రోజులు నేను ట్రైనింగ్ తీసుకోమని చెప్తే కొత్తపేట సబ్స్టేషన్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను. 4 రోజుల తర్వాత ఇవన్నీ ఛార్జ్ చేయడం జరిగింది. 4 రోజుల తర్వాత నుండి నన్ను ఇక్కడే ట్రైనింగ్ ఇక్కడే జాబ్ చేయమని చెప్పి 4 రోజులుగా ఇక్కడే ఉంచడం జరిగింది. అయితే వాళ్ళు కావాల్సిన పనులు వాళ్ళు చేసుకున్నారు. తర్వాతకి ఏమో నాకు డౌట్ వచ్చి నేను రిలీవ్ అయ్యి జాబ్ అంటే డ్యూటీ రిలీవ్ అయ్యి నేను ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కున్నాను. తీరా డీటెయిల్స్ కనుక్కుంటే అక్కడ పోయినాక ఈ జాబ్ అనేది కేవలం ఎంగేజ్ పోస్ట్లే, రెగ్యులర్ పోస్ట్ కాదని చెప్పారు. అక్కడ ఏం చేయాలో నాకు అసలు ఏడుపు ఒక్కటే తప్పింది. ఏడుచుకుంటూ వచ్చి ఇంటికి వచ్చి నెక్స్ట్ డే వచ్చి గేట్కి తాళం వేయడం జరిగింది. అయితే దీనికంటే ముందు మేడం మన జెడ్పీటీసీ చైర్మన్ బిందు మేడం వాళ్ళందరూ వచ్చి పాలాభిషేకం చేయించారు నాతోటి. నాకు అప్పటికైనా డౌట్ అనిపించింది, అపాయింట్మెంట్ ఇవ్వకుండా పాలాభిషేకం ఎలా చేస్తాను మేడం అంటే నేను ఇప్పిస్తా బాబు అని చెప్పారు. హామీ ఇచ్చారు, ఎంత పెద్ద మనిషి హామీ ఇచ్చినప్పుడు మనం ఎంత అని నేను ఆశతోని సరే మేడం అని చేసి నేను కూడా పాలాభిషేకం చేశాను. తీరా ఈ మోసం అన్నీ తెలిసాక నాకైతే బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పటికైనా తలుచుకుంటున్నా ఇప్పుడు అంటే ఏంటంటే నాకు ఇప్పటికైనా జాబ్ ఇప్పియండి, జాబ్ ఇప్పిస్తే గేట్కి తాళం తీస్తాను. అంటే నాకు ఇంత అన్యాయం చేస్తారా అంటే గవర్నమెంట్ జాబ్ చెప్పి వాళ్ళు కావాల్సిన పనులు వాళ్ళు చేయించుకోవడం అంటే ఇలా చేయించుకోవడం అలా చేయించుకో అన్ని పనులు చేయించుకున్నారు. అంటే ఆఖరికి మన గేట్ తీ అంటే ఇంట్లో దాదాపు 6 సంవత్సరాలు గేట్ తాళం వేసాం మేడం మాట మీదనే మేము గేట్ తాళం తీయడం జరిగింది. అయితే ఇప్పటికైనా నేను చెప్తున్నా అంటే గేట్ తాళం వేసిన ఇప్పటికైనా చెప్తున్నా నాకు కావాల్సిన జాబ్ గవర్నమెంట్ జాబ్, నాకు ఉన్నది ఆధారం ఇది. ఊళ్ళల్లో అసలు పోతే ఇజ్జత్ అవుతుంది, ఇజ్జత్ పోతుంది నాది. 4 రోజులు సీట్లో కూర్చొని ఇప్పుడు పోయి ఊళ్ళో తిరిగితే నాకు ఇజ్జత్ ఉంటుందా? మా నాన్న ఇది చేయబట్టే చనిపోయిండు. ఇప్పటికైనా నేను అలాంటి కారణాన్ని చనిపోకుండా ఉండాలంటే మేడం దయచేసి నాకు ఇప్పటికైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పియండి మేడం అని కోరుతున్నాను మేడం. జాబ్ ఇస్తామన్నారు, గవర్నమెంట్ జాబ్ ఇస్తామని హామీ చేసి వెళ్ళిపోయింది. సత్యవతి మేడం మంత్రి గారు వచ్చి జాబ్ ఇస్తామన్నారు, ఇయ్యలే. జాబ్ ఇచ్చారు మా కొడుకుకి, అన్యాయం చేశారు. మేము తట్టుకోలేకపోతున్నాం, వీడికే మేము చాలా బాధల్లో ఉన్నాం, తట్టుకోలేకపోతున్నాం. ఆ కొడుకుకి గవర్నమెంట్ జాబ్ ఇస్తామన్నారు, ఇంత మోసం.